ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఫస్ట్ లాంచ్ ప్యాడ్ ద్వారా సక్సెస్ఫుల్గా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సెకండ్ డెవలప్మెంట్ను లాంచ్ చేసింది ఈరోజు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకి దీన్ని ఎస్ఎస్ఎల్వి డి టూ అంటాం ఇది చాలా సక్సెస్ అయింది ఈ మధ్య స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా సో ఇవి యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ కేజీస్ కన్నా తక్కువ ఉన్న శాటిలైట్స్ని తీసుకెళ్లగలవు అనమాట ఎస్ఎస్ఎల్విస్ జనరల్గా గా మన ఇస్రో తయారు చేసిన ఎస్ఎస్ఎల్వి పాటు ఎర్త్ ఆర్బిట్ లో ప్లేస్ చేసే శాటిలైట్స్ని ఎక్కువ తీసుకెళ్తాయి ఫైవ్ హండ్రెడ్ కేజీస్ కన్నా తక్కువ వెయిట్ ఉండాలి ఎర్త్ ఆర్బిట్ ప్లే ప్లేస్ చేయాలి ఆన్ డిమాండ్ బేసిస్లో ఇది వర్క్ చేస్తాయి జనరల్గా కమర్షియల్ శాటిలైట్స్ కానీ ఫారెన్ చిన్న చిన్న శాటిలైట్స్ కానీ వీటన్నిటిని లాంచ్ చేయడానికి ఎస్ఎస్ఎల్విస్ వాడుకోవచ్చు అనమాట లాస్ట్ ఎస్ఎస్ఎల్వి పార్షియల్ గానే సక్సెస్ అయింది అంత సక్సెస్ అవ్వలేదు కానీ ఈ డి టూ అనేది సక్సెస్ అయినదే చెప్పుకోవాలి ఈరోజు పొద్దున్నది లాంచ్ అయింది అనమాట ఈ ఎస్ఎస్ఎల్వి డి టూ ద్వారా ఈ రోజున మూడు శాటిలైట్స్ లాంచ్ చేశారు దానిలో ఒకటి ఇస్రో వాళ్ళ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సెవెన్ ఈఓఎస్ సెవెన్ రెండోది అమెరికా బేస్డ్ ఫర్మ్ వాళ్ళ యాంటారిస్ అనే ఫర్మ్ వాళ్ళ జేన్ఎస్ వన్ అనే శాటిలైట్ మూడోది చెన్నై బేస్డ్ స్పేస్ స్టార్ట్అప్ వాళ్ళ ఒక స్టార్ట్అప్ ఉంది స్పేస్ కిడ్జ్ అని వాళ్ళది ఆజాదీ శాట్ టూ ఇది కూడా చిన్న శాటిలైట్ ఆజాదీ శాట్ టూ మొత్తం మూడు అనమాట ఒకటి ఇస్రో వాళ్ళ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ జీరో సెవెన్ రెండోది అమెరికా ఫోమ్ అమెరికన్ ఫోమ్ వాళ్ళ అంటారిస్ అనే ఫోమ్ వాళ్ళ జేనస్ వన్ అనే శాటిలైట్ మూడోది చెన్నై బేస్డ్ స్టార్ట్అప్ స్పేస్ కిడ్జ్ వాళ్ళది ఆజాదీ శాట్ టూ ఈ మూడు లాంచ్ చేశారు సక్సెస్ఫుల్ గా ఈ ఆజాదీ శాట్ అనేది ఎయిట్ పాయింట్ సెవెన్ కేజీ శాటిలైట్ డెవలప్డ్ బై సెవెన్ ఫిఫ్టీ గర్ల్స్ గర్ల్స్టూడెంట్స్ ఏడు వందల యాభై మంది అమ్మాయిలు గర్ల్స్ తయారు చేసిన శాటిలైట్ అంట సో ఇది గొప్ప విషయం అని చెప్పొచ్చు సో ఎస్ఎస్ఎల్వికి ఎక్కువ మనకి డిమాండ్ పెరుగుతుంది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్కి ఎందుకంటే ఇవి ఐదు వందల కేజీ బరువుకున్న తక్కువ శాటిలైట్ లాంచ్ చేస్తూ లో ఎక్ట్ ఆర్బిట్ ప్లేస్ చేయటమే కాకుండా చాలా తక్కువ ఖర్చుతో స్పేస్కి శాటిలైట్ పంపించే అవకాశం ఎస్ఎస్ఎల్వి ద్వారా ఉంటుంది మిగతా శాటిలైట్ లాంచ్ వెహికల్స్లో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నమాట ఎస్ఎస్ఎల్విలో తక్కువ ఖర్చు అవుతుంది టర్న్ అరౌండ్ టైం కూడా తక్కువ అంటే ప్రాసెస్ కంప్లీట్ చేసే టైం కూడా చాలా తక్కువగా అయిపోద్ది అనమాట తర్వాత మల్టిపుల్ శాటిలైట్స్ ఎక్కువ శాటిలైట్ ఒకేసారి పంపించవచ్చు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ మౌలిక వసతులతో లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఈ శాటిలైట్స్ మనం పంపించవచ్చు అనమాట ఎస్ఎస్ఎల్వి ద్వారా శాటిలైట్స్ పంపించవచ్చు అనమాట సో ఇది సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా ఎస్ఎస్ఎల్వి ద్వారా పంపించే అవకాశం ఉంది ఈ రోజున పంపించిన ఇస్రో వాళ్ళది సాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా పంపించిన ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ జీరో సెవెన్ వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ కేజెస్ అనమాట ఇది పూర్తిగా డెవలప్డ్ డిజైన్ అండ్ రియలైజ్డ్ బై ఇస్రో ఈ ఎస్ఎస్ఎల్వి డి త్రీ అనేది ఇట్ ఈస్ కాన్ఫిగ్రేటెడ్ విత్ త్రీ సాలిడ్ ప్రొపల్షన్ స్టేజెస్ అండ్ వెలాసిటీ టర్మినల్ మాడ్యూల్ అనమాట ఇది ఎస్ఎస్ఎల్వి వెహికల్స్ స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ థర్టీ ఫోర్ మీటర్స్ టాల్ ఉంది టూ మీటర్స్ డయామీటర్ ఉంది వెహికల్ డయామీటర్ తర్వాత ఇట్ హెస్ అ లిఫ్ట్ ఆఫ్ మాస్ ఆఫ్ అరౌండ్ వన్ ట్వంటీ టన్స్ నూట ఇరవై టర్మ్స్ లిఫ్ట్ ఆఫ్ మాస్ అనమాట దీనిలో దీనికి సంబంధించి ఇది ఎస్ఎస్ఎల్వి డి త్రీ అయితే ఇక్కడ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మందే కాబట్టి దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటే మంచిది ఇది ఒక మైక్రో శాటిలైట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ చాలా చిన్న శాటిలైట్ అనమాట మనం పంపించింది దీని బరువు వన్ ఫిఫ్టీ సిక్స్ కేజెస్ ఆల్రెడీ చెప్పాను కదా సో దీనిలో మంచి మంచి టెక్నాలజీస్ వాడి మనం భవిష్యత్తులో ఎర్త్ అబ్జర్వేషన్కి సంబంధించి కొత్త కొత్త అడ్వాన్సెస్ కూడా తెలుసుకోవచ్చు